గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పాదుకాం పూజయామి నమ శ్రీమాతృభ్యో నమ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ ప్రేక్షకులకి శోభకృత్ నామ సంవత్సర ఫలాల కార్యక్రమానికి స్వాగతం ఈ శోభకృత్ నామ సంవత్సరమునందు మేషము నుంచి మేనము వరకు గలిగినటువంటి రాసుల యొక్క వివరములు వాటి యొక్క ఆదాయ వ్యయములు రాజపూజ్య అవమానములు గోచార రీత్యా రాబోయేటువంటి ఈ సంవత్సరము వారికి ఎట్లా ఉంటుంది ఏ పరిహారాల్ని ఆచరించి వారు ఉత్తమ ఫలితాలను పొందాలి మౌఢ్యమి పుష్కరములు గ్రహణములు సంక్రాంతి సమయములు ఈ విషయములన్నీ నవనాయక ఫలితములతో సహా కూడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నవనాయక ఫలితములు ఈ సంవత్సరము రాజు బుధుడు ఈ సంవత్సరము రాజు బుధుడు అగుటం చేసి పరిపాలన చాలా యుక్తిగా జరుగుతుంది అధికారులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన జనాల ఎందు ఒక రకమైనటువంటి సంతృప్తి వాతావరణం నెలకొంటుంది వ్యవసాయ రంగము దాని అనుబంధ రంగములు విదేశీ ఎగుమతులు వ్యాపారాత్మకమైనటువంటి విషయములు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది స్వదేశంలో పెట్టుబడులు స్వదేశంలో ఉన్నటువంటి విషయాల మీద పరిశోధనలు విశేషంగా జరిగి ఈ దిగుమతి మీద మనం ఆధారపడేటువంటి పరిస్థితి నుంచి దూరంగా వెళ్ళడానికి ఈ సంవత్సరము దోహదపడేటువంటి వాతావరణం ఎక్కువగా కనబడుతున్నది పిదప ఈ సంవత్సరం మంత్రి శుక్రుడు శుక్రుడు మంత్రి అవటం చేసి ధాన్యము ఉలవలు బొబ్బర్లు గోధుమలు ఇత్యాది పంటలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలని మనకి రాబడిని అందించేటువంటి పరిస్థితి కనబడుతోంది స్థూలంగా చూస్తే వ్యవసాయము అభివృద్ధి పదంలో నడుస్తుంది సానుకూలమైనటువంటి వృష్టి వలన సస్యము చాలా చక్కగా పండడమే కాక రైతులకి కూడా కిట్టుబాటు ధరలు లభించి వారు ఆనందంగా ఉండేందుకు దోహదపడుతుంది ఈ సంవత్సరము మంత్రి శుక్రుడు అవటం చేసి ఉన్నతమైనటువంటి పదం పదవుల్ని అలంకరించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీలు అయ్యేందుకు అవకాశం ఎక్కువగా కనబడుతోంది మన దేశంలో ఉన్నటువంటి వైద్య వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద విశేషమైన పరిశోధనలు జరిగి స్వదేశీ విధానము అనేటువంటిది అటు మంత్రి అటు రాజు బుధుడు ఇటు మంత్రి శుక్రుడు అవటం చేసి స్వదేశీ విద్య మీద విదే విశేషమైనటువంటి అవగాహనను మనం కలిగించుకునేటువంటి అవకాశం కనబడుతోంది సౌందర్య పోషణార్థము సౌందర్య పోషక ఉత్పత్తుల మీద విశేషమైనటువంటి రాబడి ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యేటువంటి ఆ అవకాశం కూడా మనం కాదనలేని పరిస్థితి కనపడుతోంది తదుపరి సైన్యాధిపతి గురుడు సైన్యాధిపతి గురుడు అవడం చేసి అన్యాయం జరుగుతుంటే సహించలేనటువంటి ఒక పరిస్థితి కనపడుతోంది అంటే ధర్మాగ్రహము అని అర్థం చుట్టుపక్కల ఉండేటువంటి శత్రు దేశాలని విశేషంగా కొట్టడానికి మన మేధస్సుని వాడడానికి ఈ సంవత్సరము చాలా విశేషంగా దోహదపడుతోంది దేశ రక్షణ కోసము మన ధార్మిక వ్యవస్థ సంఘటితంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళలోనూ దేశభక్తి అనేటువంటి ఒక చిన్న బీజము నాటుకుంటుంది కుల మతాలకి అతీతంగా దేశ ప్రాధాన్యాన్ని జనాలు గుర్తిస్తారు అని నిస్సంశయంగా మనం చెప్పవచ్చు తదుపరి సస్యాధిపతి చంద్రుడు సస్యాధిపతి చంద్రుడు అవటం చేసి వర్షములు సమృష్టిగా పడటం చేత మెట్టభూములు పల్లపు భూములు రెండూ కూడా విశేషమైనటువంటి రాబడిని ఇస్తాయి ప్రతి నూలు ఇటువంటి పంటలకి విశేషమైనటువంటి గిరాకీ పెరగటంతో పాటుగా మన దేశంలో చేనేత వస్త్ర వస్త్ర పరిశ్రమకి విశేషమైన ఆదరణ లభించి విదేశీ ఎగుమతులు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది వ్యాపారం పెరుగుతుంది దేశ ప్రతిష్ట పెరుగుతుంది అని చెప్పవచ్చు మనం తదుపరి ధాన్యాధిపతి ధాన్యాధిపతి శని అగుటం చేసి నూనె వస్తువులకి విశేషమైనటువంటి రాబడి వస్తుంది నూనె వ్యాపారులకు చాలా విశేషమైనటువంటి సంపద లభిస్తుంది ఇనుము బొగ్గు వంటి ఈ ఇంధనములు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా చాలా విశేషమైనటువంటి రాబడి లభిస్తుంది పశుజాతి సంరక్షింపబడుతుంది పశుజాతి మీద వ్యవసాయం చేసేటువంటి వారికి అమోఘమైనటువంటి ఆదాయము లభిస్తుంది మనకి నిత్యావసర వస్తువులు అంటే ఈ ధాన్యాలు పప్పు దినుసులు ఇవే కాక గోధుమలు రాగులు జొన్నలు ఇత్యాది పంటలకి చాలా విశేషమైనటువంటి ఆదాయం లభించే అవకాశం కనబడుతోంది తదుపరి అర్ఘ్యాధిపతి అర్ఘ్యాధిపతి గురుడు అవడం చేత మనం వాడేటువంటి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది అంటే ఒక రకంగా చూస్తే నిత్యావసర వస్తువుల ధర పెరిగితే సామాన్యుడి మీద ఎంత భారం పడినా అది పండించేటువంటి రైతన్నకి ఆనందం మిగులుతుంది కూరల ధరలు కొద్దిగా ఎక్కువైనప్పటికీ కూడా సస్యవృష్టి వలన ఈ రాబడి దిగుబడి ఏదైతే ఉందో అది విశేషంగా ఉంటుంది మన స్వదేశీ వంటకాల మీద స్వదేశీ వస్తువుల మీద జనాలకి ఒక మక్కువ పెరుగుతుంది ఇంతకాలము విదేశీ ఆహార విధానాలతోటి మనల్ని మనం కలుషితం చేసుకున్నటువంటి ఈ వ్యవస్థలో ఈ స్వదేశీ ఆహార నియమాలను మనం అవలంబించటం వలన మనలో ఉండేటువంటి చిన్న చిన్న వ్యాపారులు రైతులు వీళ్ళందరూ కూడా లాభపడేందుకు ఈ సంవత్సరము ఈ అర్ఘాధిపతి గురుడు మనకి దోహదపడతాడు తదుపరి మేఘాధిపతి కూడా గురుడే మేఘాధిపతి గురుడు అవడం చేసి సరైన కాలంలో సరైనటువంటి వృష్టి కలగడం చేత రైతన్నలకి ఆనందంగా ఉంటుంది శనగలు మొక్కజొన్న వేరుశెనగలు ఇత్యాది పంటలన్నిటికీ కూడా చాలా విశేషమైనటువంటి దిగుబడి కనపడుతున్నది గ్రామముల ఎందు నీటి వసతి పెరుగుతుంది పట్టణముల ఎందు నీటి ఎద్దడి తగ్గుతుంది కొన్ని కొన్ని అల్పపీడనాల యొక్క ప్రభావం చేత అకాల వర్షాలు పడినా రైతన్నలకి అంత ప్రభావాన్ని వ్యతిరేక ప్రభావాన్ని చూపించదు అని మనం చెప్పవచ్చు తదుపరి రసాధిపతి రసాధిపతి ఈ సంవత్సరము బుధుడుగా ఉన్నారు రసాధిపతి బుధుడైనందున జనాలు సమయస్ఫూర్తితోటి మెలిగేందుకు అవకాశం కనబడుతున్నది నెయ్య నూనె ఆముదం బెల్లం పటిక బెల్లం ఇలాంటి వస్తువులకి సరైనటువంటి రాబడి లభించి వాటి మీద ఆధారపడినటువంటి వ్యాపారవేత్తలు క్రితం సంవత్సరంలో చూడనటువంటి లాభాల్ని ఈ సంవత్సరం చూసేందుకు అవకాశం కనబడుతుంది తదుపరి నేరసాధిపతి ఈ సంవత్సరము నీరసాధిపతి చంద్రుడిగా ఉన్నారు నేరసాధిపతి చంద్రుడైనందు వలన కొన్ని కొన్ని ప్రమాదాలని మనం సూచించవచ్చు ఈ వాహన ప్రమాదాలు ఈ సంవత్సరము కూడా కొద్దిగా అధికంగా ఉండేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ ఎవరైతే ఈ వాహనాల్ని నడుపుతున్నారో కొద్దిగా జాగ్రత్తని సంయమనాన్ని పాటించమని మాత్రం మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నా కొన్ని కొన్ని రాష్ట్రముల ఎందు ఈ అల్పపీడన ప్రభావం యొక్క ఈ ప్రభావం విశేషంగా కనబడుతుంది అధిక జన నష్టం ఉండేందుకు అవకాశం కనబడుతోంది దక్షిణాది రాష్ట్రాల్లో ఇది తక్కువ ఉన్నప్పటికీ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కొంచెం దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండదగినటువంటి చెప్పదగినటువంటి సూచన ఈ విధముగా రాజు నుంచి మొదలుపెట్టి నేరసాధిపతి వరకు నవనాయక ఫలితములు చెప్పుకోవడం జరిగింది శోభకృత్ నామ సంవత్సరమునందు గ్రహణ విషయములు ఈ సంవత్సరము శోభకృతనామ సంవత్సరమునందు మనకి నాలుగు గ్రహణములు ఉండడానికి కనబడుతున్నప్పటికీ అందులో ఏప్రిల్ రెండవ రెండు వేల ఇరవై మూడులో వచ్చేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం కానీ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో వచ్చేటువంటి సూర్యగ్రహణం కానీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నందు వచ్చేటువంటి సూర్యగ్రహణం కానీ భారతదేశంలో కనిపించటము లేదు ఈ సంవత్సరము మనకి శోభకృతనామ సంవత్సరము ఆశ్వయుజ మాస పూర్ణిమ శనివారము ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం మాత్రం చెప్పబడుతున్నది ఇది భారతదేశం అంతా కనిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా నియమాలను పాటించడం చెప్పదగినటువంటి సూచన దీని స్పర్శకాలము మధ్యాహ్నము ఒంటి గంట మొదలుపెట్టి రెండు గంటల ముప్పై నిమిషముల వరకు ఉన్నది కాబట్టి వారి వారి అనుష్ఠానాలను శ్రద్ధాసక్తులతో చేసుకుని నియమాలను పాటించి భగవద్ అనుగ్రహానికి పాత్రులవ్వాలనేటువంటిది మా కోరిక శోభకృతనామ సంవత్సరమునందు మకర సంక్రాంతి నిర్ణయం ఈ శోభకృతనామ సంవత్సరమునందు పుష్యమాసము శుక్లపక్షము చతుర్థి సోమవారము శతభిషా నక్షత్రమునందు పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషములకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అని మనకి పెద్దలు నిర్ణయించడం జరిగింది ఈ విధముగా మకర సంక్రాంతి నిర్ణయం చేయడం జరిగింది నామ సంవత్సరమునందు మౌఢ్యమి నిర్ణయం ఈ సంవత్సరము ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు చైత్ర శుక్ల ఏకాదశి శనివారం నుండి రెండు మే రెండు వేల ఇరవై మూడు వరకు అనగా వైశాఖ శుక్ల ద్వాదశి మంగళవారం వరకు గురుమౌఢ్యముగా నిర్ణయించడం జరిగింది తదుపరి ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు అధిక శ్రావణ బహుళ సప్తమి మంగళవారం నుండి పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నిజ శ్రావణ మాస శుక్లపాడ్యమి గురువారం వరకు శుక్రమౌఢ్యమిగా నిర్ణయం చేయడం జరిగింది ఇక కర్తరి నిర్ణయం మే ఐదు రెండు వేల ఇరవై మూడు వైశాఖ శుక్ల పూర్ణిమ శుక్రవారం నుండి చిన్న కర్తరి ప్రారంభము పదకొండు మే రెండు వేల ఇరవై మూడు నుండి మనకి నిజకర్తరి ప్రారంభం ఈ కర్తరి ఎందు గ్రహ సంబంధమైనటువంటి రిపేర్లు కానీ చెక్క సంబంధమైనటువంటి పనులు కానీ వాపీ కోప తటాదులు కానీ మనం ఎటువంటివి ప్రారంభించకుండా ఉండడం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి విషయం ఇప్పుడు మనం ఏ పని ప్రారంభించినా అది తాత్కాలిక ఫలితాన్నే ఇస్తుంది కాబట్టి ఈ సమయం గడిచిన తర్వాత ఆ పనులు చేయడం అనేటువంటిది ఈ పను ఈ సమయం రాకముందే ప్రారంభించి ఈ సమయంలో పనులు జరుపుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక శోభకృతనామ సంవత్సరమును పుష్కర నిర్ణయము పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు రాత్రి పది గంటల పదిహేను నిమిషములకు చైత్ర బహుళ దశమి శనివారం నాడు గురుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ కారణం చేత అనగా పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు మనకి గంగా నదికి పుష్కరములుగా పన్నెండు రోజుల పాటు చెప్పడం జరుగుతున్నది ఈ విధముగా ఈ సంవత్సరము మార్చ్ ఇరవై రెండవ తారీఖున శోభకృత్నామ సంవత్సరము ఉగాది పర్వదినము మనకి ప్రారంభమవుతున్నది ఆ విధముగా ఇక మేషము నుంచి మేనము వరకు కలిగినటువంటి ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా గ్రహ సంచారమును అనుసరించి ఏ ఏ విధములైనటువంటి ఫలితములు ఉంటున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి ఎందు అశ్విని నక్షత్రము నాలుగు పాదములు భరణీ నక్షత్రము నాలుగు పాదములు కృత్తికా నక్షత్రము మొదటి పాదము మనకి ఉన్నది ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము ఐదు వ్యయము ఐదుగా కనబడుతున్నది రాజపూజ్యము మూడు అవమానము ఒకటిగా కనబడుతున్నది ఈ సంవత్సరము ఈ రాశివారి యొక్క ఫలితాలు విశేషముగా గురువు యొక్క సంచారమును అనుసరించి మనకి ఎక్కువగా కనపడుతున్నది కొంత మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నవి రాహువుల యొక్క ప్రభావము చేత కొంత ఏ పని ప్రారంభించినా దానిలో చిన్న చిన్నపాటి ఆటంకాలు మనకి కలగడం మనం చూస్తాం మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకుని మీరే మీకు గురువుగా మీరే మీకు గైడ్గా మీరు అనుకున్నటువంటి కార్యమునందు మీరు సాఫల్యతను పొందేందుకు విశేషమైనటువంటి ఒక అవకాశం కనబడుతున్నది అంటే ఎదుటి వాళ్ళ మీద మనం ఆధారపడి ఎదుటి వాళ్ళు మనకి ప్రోత్సాహం ఇవ్వాలి అనేటువంటి స్థాయి నుంచి నాకు నేనే ప్రోత్సహించుకునేటువంటి స్థాయికి మీ మానసిక స్థైర్యము మనోధైర్యము ఎదుగుతుంది పరిస్థితుల ప్రభావము కొంత ప్రతికూలత కనబడుతున్నప్పటికీ మీలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసము ఆ అవకాశాన్ని మీకు అంది వచ్చేట్లుగా చేస్తుంది రాజకీయ నాయకులకి ఈ సంవత్సరము కొంత పరీక్షా సమయంగా కనబడుతున్నది సినీ టీవీ కళారంగాల వాళ్ళు కొంత అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి ఎన్నాళ్ల ఈ ఎదురు చూపుకి సరైనటువంటి అవకాశం వారిని వరిస్తుంది ఒక ఉత్తమ ప్రణాళికతోటి రాబోయే కొంతకాలానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవకాశాలు వారిని వరిస్తాయి వాళ్ళు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొంచెం శ్రమ అధికంగా పడినప్పటికీ చక్కటి ఫలితాలతోటి వారు ఇంట్లో కుటుంబ సభ్యులను వారు ఆనందపరుస్తారు ఈ రాశివారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభకార్యం ఇంట్లో నిర్వర్తించడానికి స్థిరాస్తి కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ రా ఈ సంవత్సరం కనబడుతున్నది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళకి కొంత అధికారుల నుంచి ఒత్తిడి కనబడుతున్నది అయితే ఈ ఒత్తిడి ఒక సానుకూలమైన ఒత్తిడిగా మనం చెప్పుకోవాలి ఇక్కడ అంటే వీరి ద్వారా ఈ రాశిలో పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారులు కానీ సైంటిస్టులు కానీ వారి యొక్క శ్రమకి విశేషమైనటువంటి ఒక గుర్తింపు కనబడుతుంది అనూఖ్యమైనటువంటి పదవి ఉన్నతి ఉద్యోగ బదిలీ కొంత ఇవి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఉద్యోగ ఉన్నతి మీద పదవి ఈ బదిలీలు అనేటువంటివి వీరికి తప్పనిసరిగా కనబడుతున్నాయి కొంత మీరు అనారోగ్యం అంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇందాక నేను చెప్పినట్టు అటు వ్యాపారవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ సినీ కళారంగాల వాళ్ళకు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కూడా చాలా ఎక్కువగా మీరు పని మీద శ్రద్ధ పెట్టేటువంటి పరిస్థితి కనపడుతోంది తద్వారా మీ ఆరోగ్యానికి చిన్న చిన్నపాటి చీకాకులు వస్తాయి ఇవి చీకాకులు వచ్చినప్పటికీ కూడా ఇవి మిమ్మల్ని బాధించేవి కాకపోయినా కాస్త ఇంట్లో వాళ్ళని ఆద ఆందోళనలు పెట్టేటువంటి పరిస్థితి కనపడుతోంది కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సూచన చెప్పబడుతున్నది విద్యార్థులు జ్ఞాపక శక్తి కోసం అని చెప్పి వినాయకుడి యొక్క ఆరాధనతోటి నిత్యము గణపతికి పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సినీ టీవీ కళారంగాల వాళ్ళు ఆంజనేయ స్వామి వారికి ముప్పై రెండు ప్రదక్షిణములు మిరియాలతోటి లెక్క పెట్టి నియమంగా చేయడం వలన వచ్చేటువంటి అవకాశాలు ఎవరైతే ఎదురుగుండా వాళ్ళు అసూయతోటి తీసుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారో వాళ్ళని మీరు నియంత్రించగలుగుతారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత దృష్టి దోషం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుదిరిన నాళ్ళు కుదిరినప్పుడల్లా అవకాశం ఉంటే నెలకు ఒక మంగళవారం నియమంగా పెట్టుకొని దుర్గాదేవి ఆలయంలో నిమ్మడప్పులో దీపము రాహుకాలంతో సంబంధము లేకుండా చక్కగా అమ్మవారి ముందు నిమ్మడప్పులో దీపం పెట్టుకోవడం మూలాన ఈ దృష్టి దోషాలు కానీ శత్రు భయాలు కానీ తొలగి మీకు కార్య సాఫల్యత చాలా సజావుగా అందేందుకు అవకాశం ఉంటుంది అని మనం స్పష్టంగా చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కొంత లాభాలు సూచిస్తున్నప్పటికీ కొంత వెంచర్లు వేసేటప్పుడు మటుకు ఆచితూచి అడుగులు వేయండి భాగస్వామ్యాల విషయంలో మటుకు తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వ ఉద్యోగులు కానీ సైంటిస్టులు కానీ కొంత మీ గుంభనంగా మీ మాటని పదునుగా చాలా సరళంగా వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించటము మీ నోటిని అదుపులో పెట్టుకోవడం వలన చాలా మంచి ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఇందాక నేను చెప్పినట్టు దుర్గాదేవి ఆలయంలో ప్రతి నెలలో ఒక మంగళవారము మీరు నిమ్మడప్పులో దీపం పెట్టి ఆంజనేయస్వామి వారికి ముప్పై రెండు ప్రదక్షిణలు మిరియాలతోటి లెక్క పెట్టి విద్యార్థులు తప్పనిసరిగా గణపతి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేయడం వలన ఈ రాశివారు ఈ సంవత్సరము విశేషమైనటువంటి ఫలితాలను పొందుతూ చిన్న చిన్నపాటి ప్రతికూలతను ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకుని దిగ్విజయమైనటువంటి ఉన్నత పథంలో మీరు ముందుకు వెళ్ళడానికి మీ శ్రమ మీకు దైవబలం మీకు అనుకూలంగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి అని నిర్ద్వంద్వంగా మనం చెప్పవచ్చు ఈ పరిహారాలను ఆచరిస్తూ ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొంది సకుటుంబ సమేతంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీరామరక్ష వృషభ రాశి వృషభరాశి యందు కృత్తికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రము నాలుగు పాదములు మృగశిరా నక్షత్రము ఒకటి రెండు పాదములుగా మనకి కనబడుతున్నది ఈ రాశివారికి ఆదాయము పద్నాలుగు వ్యయము పదకొండుగాను రాజపూజ్యము ఆరు అవమానము ఒకటిగాను గాను గోచరిస్తున్నది ఈ రాశి వారికి ఈ సంవత్సరము విశేషమైనటువంటి రాజయోగము పట్టిందల్లా బంగారం అవుతుంది కాస్త మీరు జాగ్రత్తగా ఉన్నారా మీరు పట్టింది బంగారం ఆదాయమునకు మించి ఖర్చులు ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచన మీలో కలిగినప్పటికీ కూడా మీరు పెట్టే ప్రతి ఖర్చు మీకు భవిష్యత్తుకి ఒక పునాదిగా భవిష్యత్తుకి ఒక మదుపుగా మారుతుంది అంటే ఈ రోజున మీరు పెడుతున్న ఖర్చు భవిష్యత్తులో మిమ్మల్ని ఆదుకునే ఖర్చు అవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరము మీరు విశేషమైనటువంటి తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలను చేస్తారు భార్యాభర్తల మధ్యన ఇన్నాళ్ళు ఉండేటువంటి చిన్న చిన్నపాటి స్పర్ధలు తొలగి వారికి అన్యోన్యత ఏర్పడుతుంది వివాహం కావలసినటువంటి వారికి వివాహం అవుతుంది సంతానం కావలసినటువంటి వారికి సంతానము లభిస్తుంది చాలా రోజుల నుంచి మీరు ఎదుర్కొంటున్నటువంటి గృహ నిర్మాణము కానీ గృహము కొనుక్కోవడము కానీ స్థలము కొనుక్కోవడము కానీ అనేటువంటి విషయాల ఎందు ఈ సంవత్సరము మీకు ఒక క్లారిటీ వచ్చి చక్కగా మీ గృహ సొంత గృహ యజమానిగా మారతారు ఇన్నాళ్ళ నుంచి మీ ఇంట్లో ఒక శుభకార్యం ఒక వివాహం కానీ మరొకటి కానీ ఏదైతే చెయ్యాలని మీరు అనుకుంటున్నారో దానికి మార్గము ఏర్పడుతుంది ఈ సంవత్సరము అయ్యేలోపు మీరు చక్కగా ఇంట్లో ఒక శుభకార్యము చేస్తారు ఇంట్లో వ్రతాలు దీక్షలు హోమాలు చేసేటువంటి విశేష అవకాశం కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేటువంటి వారికి విశేషమైనటువంటి ఆదాయ మార్గం ఏర్పడుతుంది అంటే విదేశీ యాన అవకాశాలు ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారికి అనూఖ్యమైనటువంటి విదేశీ యాన అవకాశాలు కనబడుతున్నాయి అట్లానే పదవి ఉన్నతితో కూడినటువంటి ఉద్యోగ బదిలీలు కనబడుతున్నాయి మీ మాటకి గౌరవం పెరుగుతుంది మీ మాటకి విలువ పెరుగుతుంది మీ మాట మీద నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు ఇది చాలా ఆనందించదగినటువంటి ఒక పరిణామంగా మీరు భావిస్తారు ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు ఈ సంవత్సరము చాలా రాజయోగం ఏర్పడుతోంది ఆ అనుకో అనుకోని విధంగా అనూహ్యంగా ఆభరణాలు మీకు అవుతాయి చాలా ఆనందించదగినటువంటి విషయం మీ పేరు మీద మీ భర్త స్థిరాస్తులకు ఉంటారు గుర్తుపెట్టుకోవాలి మీరు విద్యార్థులు చక్కగా కష్టపడండి అనుకూలమైనటువంటి ఆ ఫలితాలను మీరు సాధిస్తారు ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ లేకపోతే సీఏ లాంటి చదువులు కానీ ఎవరైతే ఈ రాశి వారు చదువుతున్నారో ఒకటి రెండు సార్లు మీరు ప్రయత్న వైఫల్యం మీకు జరిగిందో వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు ముందుకు రాణిస్తారు మీరు ఈ సంవత్సరం రాజకీయ నాయకులు పట్టింది బంగారం అడిగింది వరం ఉన్నతమైనటువంటి మంత్రి పదవి మిమ్మల్ని వరిస్తుంది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇన్నాళ్ళు మీరు పడినటువంటి శ్రమకి మీరు చేసినటువంటి ఒక కృషికి అత్యద్భుతమైనటువంటి గుర్తింపు లభించే అవకాశం మీరు కూడా అంతే నిబద్ధతతో ఉండాలి అనుకునేటువంటి సమయం ఇది ఒక పదవి మమ్మల్ని వరించిద్ది అంటే పదవి ద్వారా ఏదో సంపాదించాలనేటువంటి కుత్సితమైనటువంటి ఆలోచన నుంచి నన్ను నమ్మిన జనాలకి ఏదైనా నేను చెయ్యాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి మీరు ముందుకు అడుగులు వేస్తారు ఈ సంవత్సరం ఈ రాసి వారికి అంతటి సద్బుద్ధి కలిగేటువంటి అవకాశం కనబడుతోంది అంటే మీరు చేసేటువంటి ఆలోచన సరళి ఏదైతే ఉన్నదో ఆ సరళి మీకు ఒక ఉత్తమమైనటువంటి మార్గాన్ని మీకు చూపెడుతుంది మీకు సినీ టీవీ కళారంగాల వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా నిర్మాతలు ఈ స ఈ రాశిలో ఉన్నటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఒక్క రూపాయి మీరు ఇన్వెస్ట్ చేస్తే వంద రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం కనబడుతుంది అద్భుతమైనటువంటి ఆదాయము రాబడి తగ్గట్టుగా మీరు పుణ్యక్షేత్ర దర్శనము దైవ దర్శనము గురు దర్శనము ఈ సంవత్సరం అమోఘముగా ఉండేటువంటి సమయం ఇది చిన్న చిన్నపాటి అనారోగ్యాలు కనబడుతున్నప్పటికీ వాటి వలన మీకు ఏ విధమైనటువంటి ప్రాణహాని లేదు అనేది మనం చెప్పవచ్చు చిన్న చిన్న ఖర్చులు చిన్న చిన్న అనారోగ్యాలు అన్ని చోట్ల ఉండేవే ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చినా ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఏ విధమైనటువంటి ప్రాణభయము కానీ అనారోగ్యంలో మీరు మానహక్లేశము కానీ మీకు ఏది ఉండదు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు ఆచరించడానికి అవకాశం ఉంటే కనుక ఒక ఒకపరి ఉత్తరార్ధంలో ఒకపరి అఘోర పాశుపత అభిషేకము మీరు ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సూచన మాసములో ఒక బుధవారం నాడు పెసలు దానం ఇవ్వడానికి కిలోంపావు పెసలు బ్రాహ్మడికి ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యండి నిత్యము గణపతి ఆలయానికి వెళ్ళి చక్కగా పదహారు ప్రదక్షిణలతోటి మీ రోజుని ఒక ఉత్తమమైనటువంటి ఒక శోభాయమానంగా ప్రారంభించే ఒక ప్రయత్నం మీరు చెయ్యండి సఫలీకృతులు అవుతారు కార్య సాఫల్యతను పొందుతారు అనుకున్నటువంటి సత్ఫలితాలు మీరు సంపాదించుకోగలుగుతారు మీ చుట్టుపక్కల ఉన్న వారిని మీరు ఆనందపరచగలుగుతారు మీ కుటుంబ జీవితాన్ని సంతోషంగా మీరు ముందుకు నడివి నడిపించుకో ఈ విధముగా ఈ రాశివారు ఉత్తమమైనటువంటి ఉత్తమమైనటువంటి పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొంది సకుటుంబ సమేతంగా ఆనందంగా ఉండాలి అనేటువంటిది మా ప్రార్థన శ్రీరామరక్ష మిథున రాశి మిథున రాశి ఎందు మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రము నాలుగు పాదములు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములుగా మనకి కనబడుతున్నవి ఈ రాశివారికి ఆదాయము రెండుగాను వ్యయము పదకొండుగాను రాజపూజ్యము రెండుగాను అవమానము నాలుగుగాను కనపడుతున్నది ఆదాయము రెండు వ్యయము పదకొండు అనగానే ముందు మనలో ఒక రకమైనటువంటి భయం బయలుదేరుతుంది ఏ భయము అక్కర్లేదు ఈ సంవత్సరము మీరు ద్విగుణీకృతమైనటువంటి స్థిరాస్తులు మీరు సంపాదిస్తారు విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం చేస్తారు మీరు పెట్టే ప్రతి రూపాయి ఖర్చు సద్వినియోగం అవుతుంది పుణ్యవ్యయం అవుతుంది ఏలోనూ అక్కర్లేకుండా మీ కష్టార్జితంతో మీ పిల్లల్ని చదివిస్తారు అంత ఆనందంగా ఉంటారు మీరు సమాజంలో మీకు పలుకుబడి పెరుగుతుంది మీ మాట మీద విలుగు పెరుగు విలువ పెరుగుతుంది మీ మాటను అనుసరించి నిర్ణయాలు తీసుకోబడతాయి గుర్తుపెట్టుకోవాలి మీరు శని ప్రభా శనిశ్వరుడి యొక్క ప్రభావం చేత విశేషమైనటువంటి సాంఘిక గౌరవం పెరుగుతుంది అఖండ రాజయోగం పెరుగుతుంది మీరు చేసేటువంటి ప్రతి పని ఎందు కూడా దైవానుగ్రహం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది చక్కగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది సరైన సమయంలో మీకు మార్గదర్శనం అందిస్తుంది తప్పటడుగు వేయకుండా చెయ్యి పట్టి అమ్మవారు మిమ్మల్ని నడిపిస్తుంది నూతన వాహనములు కానీ నూతన గ్రహములు కానీ ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశము అన్నీ మిమ్మల్ని వరిస్తాయి మిమ్మల్ని రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు కొత్త ప్రాజెక్టులను సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు మీరు అద్భుతంగా ఉన్నది సమయం అహంకారం లేకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మాత్రం మీ చేతుల్లో ఉన్నది ఏం చేసినా చెల్లుతోంది అని ఆ నిర్ణయం తీసుకునే సమయంలో మీరు ప్రదర్శించేటువంటి ఆ అహంకారమో అహంభావమో ఓవర్ కాన్ఫిడెన్సో మీకు నష్టం కాకుండా మీరు మీ విచక్షణను ఉపయోగించవలసినటువంటి ఆవశ్యకత అయితే ఉంటుంది అధికారులు సైంటిస్టులు ప్రభుత్వ అధికారులు విశేషమైన రాజయోగం కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి ఉద్యోగంలో బదిలీ తప్పదు అయితే ఆనందమైనటువంటి బదిలీ అవుతుంది మీకు చాలా కావలసినటువంటి బదిలీ అవుతుంది మీరు ఎంతో ఆనందించేటువంటి ఒక బదిలీగా మారుతుంది ఇన్నాళ్ళు కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి మీరు కుటుంబ సభ్యుల దగ్గరకు చేరుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆర్థికంగా చాలా బలాన్ని పుంజుకుంటారు అరే క్రితం సంవత్సరం వ్యాపారంలో చిన్నపాటి నష్టం వచ్చిందే అనేటువంటి క్లేశము దూరం అయిపోతుంది పట్టింది బంగారం అవుతుంది లోహ వ్యాపారులకు విశేషమైనటువంటి ఒక పురోగతి కనబడుతుంది సినీ టీవీ కళారంగాల వాళ్ళకి గాయకులకి అవార్డులు కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతుంది మిమ్మల్ని ప్రభుత్వం నామినేట్ చేసేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది చాలా మంచి అవకాశాలు మిమ్మల్ని వెంటాడుతాయి మిమ్మల్ని వెన్నంటి వస్తాయి మీకు రాజకీయ నాయకులు చాలా విశేషమైనటువంటి ఉన్నత పదవులను అలంకరిస్తారు వారు విద్యార్థులు చక్కగా చదవండి అనుకున్నటువంటి ఉత్తీర్ణతను సాధిస్తారు విద్యార్థుల మూలంగా ఇంట్లో సంతతి మూలంగా తల్లిదండ్రులకు గౌరవ ప్రతిష్టలు పెరిగేటువంటి అద్భుతమైనటువంటి సమయం నడుస్తోంది రైతులకు బాగుంటుంది చక్కటి పంటలు వారికి చక్కటి దిగుబడితోటి వారు ఆనందంగా ఉంటారు స్త్రీలకి అఖండమైనటువంటి రాజయోగము సూచితమవుతోన్నది అనూహ్యమైనటువంటి వస్త్రాభరణాలు కానీ గృహ సంపత్తి కానీ వీరిని వరించేటువంటి అవకాశం కనబడుతోంది విదేశీయాన సూచ తజ్జముగా జరుగుతుంది ఉద్యోగం ఇన్నాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి చక్కటి ఉద్యోగ అవకాశాలు వరిస్తాయి వాళ్ళని వివాహం కాని వారికి వివాహము కానీ సంతానార్థులకు సంతానము కానీ చాలా విశేషమైనటువంటి ఒక విషయంగా మనకి కనబడుతోంది ఇక్కడ ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ రాశివారు మధ్య మధ్యలో వాళ్ళ యొక్క ఎనర్జీని అంటే వాళ్ళ యొక్క శక్తిని ఆలోచన రూపంలో కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతోంది కాబట్టి ఈ రాశివారు ఈ సంవత్సరము శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని అంటే వినాయకుడిని విశేషంగా అర్చించటము ఆంజనేయస్వామి వారిని విశేషంగా అర్చించటము చెప్పదగినటువంటి సూచన ప్రతి మంగళవారము లేదా నెలలో ఒక శనివారము కానీ శని ఈ ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ చేయించటము ప్రతి బుధవారము వినాయకుడికి అభిషేకం చేయించటము ప్రతి నిత్యము వినాయకుడికి పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం వలన ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతున్నది కాస్త నోరు అదు అదుపులో పెట్టుకుని రహస్యాన్ని పాటిస్తూ అందరికీ అన్ని విషయాలు చెప్పేయకుండా నిర్మలమైనటువంటి మనస్సుతోటి గ్రహ వాతావరణాన్ని మీ ఉద్యోగ వాతావరణాన్ని వ్యాపార వాతావరణాన్ని మీరు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామి వారికి నెలలో ఒక శనివారం నాడు ఆకుపూజ చేయించండి శత్రు భయం తొలగిపోతుంది ఈర్ష్య అసూయలతోటి దృష్టి దోషాన్ని కలిగించేటువంటి వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నము ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ రూపంలో మీరు చేయవచ్చు ఈ విధమైనటువంటి పరిహారాలతోటి మరిన్ని సత్ఫలితాలు ఈ రాశివారు పొంది సకుటుంబ సమేతంగా ఆనందాది శుభయోగాలతో ఉండాలనేటువంటిది మా ప్రార్థన శ్రీరామరక్ష కర్కాటక రాశి కర్కాటక రాశి ఎందు పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమీ నక్షత్రము నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదములు మనకు కనబడుతున్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరము అష్టమ శని వలన చిన్న చిన్నపాటి మానసిక క్లేశములు కలుగుతున్నవి అని గుర్తించండి మీ స్వంత నిర్ణయాలతోటి ఇంతకాలము మీరు అనుభవించినటువంటి చిన్న చిన్న క్లేశములకు దూరముగా ఏ పని చేసినా పెద్దవారిని సంప్రదించేటువంటి ఒక అలవాటు చేసుకోవడము చాలా ముఖ్యమైనటువంటి ఒక మార్పుగా మీరు గ్రహించుకోవాలి భార్యాభర్తల మధ్యన అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు తో చోటు ఇవ్వకుండా ఒక మాట మీద ఇల్లు వెళ్ళేందుక మిమ్మల్ని మీరు నిర్ణయించుకోవాలి ఎముకలకు సంబంధించి నరములకు సంబంధించినటువంటి శిరోవేదనకు సంబంధించినటువంటి చిన్న చిన్నమైనటువంటి అనారోగ్యాలు సూచితమైన ఇవి తాత్కాలికము అని గ్రహించండి ఆందోళన చెందకండి ముఖ్యముగా శనేశ్వరుడికి సంవత్సరములో ఒక పరి జపము చేయించి నెలలో ఒక శనివారము నాడు శనేశ్వరుడికి తైలాభిషేకము చేయించుకోవడము ప్రతి శనివారము నవగ్రహములకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడము చాలా విశేషమైనటువంటి సానుకూల ఫలితాలు మీకు అందిస్తాయి ఈ రాశిలో మీరు ఏ పని చేపట్టినా ఆటంకము కలుగుతోందే అనేటువంటి వ్యధ చెందకండి ఎందుకంటే ఒక్కొక్కసారి విఘ్నము కూడా మనకి మంచి జరుగుతుంది అలా ఈ సంవత్సరము మిమ్మల్ని గురుబలం కాపాడుతుంది ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు అనేటువంటి ఆ విచక్షణ మీలో కొద్దిగా సందిగ్ధత ఏర్పడినప్పుడు ఏ పనైనా చేసేయాలని మీరు అనుకునేటప్పుడు మిమ్మల్ని గురుబలం కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఆటంకానికి మీరు భయపడకండి ఆటంకాన్ని చూసి కలత చెందకండి ఆ ఆటంకము మీ మంచికే స్థిరాస్తు వ్యాపారులు కానీ ఇతరత్ర కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటువంటి వారు పూర్వార్థంలో ఏ ప్రయత్నమూ చేయకండి ఓపిక పట్టండి ఉత్తరార్థంలో అవకాశాలు వెతుక్కుంటూ మిమ్మల్ని వరిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేటువంటి వారు అధికారులతోటి సంప్రదింపులతో పని చెయ్యండి మీ సొంత నిర్ణయాలకి విలువ ఉండదు గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రతిదీ అధికారులతో సంప్రదించవలసి వస్తుంది కొంత ఆ విషయంలో మీకు ఒక క్లేశం ఉన్నప్పటికీ భవిష్యత్తుకి అది బంగారు బాట అవుతుంది ఇన్నాళ్ళ నుంచి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది సీనియర్లకి కొంతమంది కష్టమ నిజంగా నిజాయితీగా కష్టపడేటువంటి వ్యక్తులకి చాలా మంచి సమయం నడుస్తోంది చక్కగా వాళ్ళని ప్రమోషన్లు భరిస్తాయి ఉద్యోగంలో బదిలీలు ఉన్నప్పటికీ కూడా ప్రతికూలతను మీకు ఏమీ ఇవ్వవు ఆందోళన చెందవలసినటువంటి అవసరము లేదు విద్యార్థులకి పోటీ పరీక్షల ఎందు కొంత సంఘర్షణ ఉంటుంది కానీ అనుకున్నటువంటి ఫలితం రాకపోయినా మిమ్మల్ని మీరు ఏ విధమైనటువంటి క్లేశంలోనూ ఉంచుకోరు విజయాన్ని సాధిస్తారు రాజకీయంగా ఉండేటువంటి వాళ్ళకి కొంత నిరాశ ఎదురవుతుంది కొంత ముందు వెనకలు అయినప్పటికీ ఆందోళన చెందక్కర్లేదు మీ కష్టాన్ని మీ అధికార వర్గం గుర్తిస్తుంది మీ ఉన్న మీ పై అధికారులు గుర్తిస్తారు మీకు మిమ్మల్ని తగిన విధంగా మిమ్మల్ని సత్కరిస్తారు సినీ టీవీ కళారంగాల వాళ్ళకే మంచి సమయం నడుస్తోంది పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ఆదాయ వనరులు పెరుగుతాయి కాస్త మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది లోహ వ్యాపారులు కొంత మందగుడిగా సాగినప్పటికీ నష్టాలైతే చవి చూడరు రైతులకు బాగున్నది రైతులకు చక్కగా పంట చేతికి వస్తుంది స్త్రీలకి చాలా విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది అధికారము వారిని వరించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొద్దిగా కష్టపడాల్సినటువంటి సమయమే నడుస్తున్నది గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి గ్రహము కొనుగోలుకు సంబంధించినటువంటి కొత్తది ఏదైనా ఒక ప్రణాళిక మీరు చెయ్యాలన్నా ఇతరులకి ఎవరికైనా సరే మాట సాయము గ్యారంటీ సాయము లాంటివి పెట్టాలి అన్నా కొంచెం ఒక్క అడుగు దూరంగా ఉండండి ముందుకు వెళ్ళి ఏ ఏ పని చెయ్యకండి దయచేసి సమయం మనది కానప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించటంలో దోషము లేదు అన్ని చోట్ల నా మాటే నెగ్గాలనేటువంటి నియమము కానీ ఆ నా మాట నెగ్గాలనే పంతము కూడా మంచిది కాదు కాబట్టి ఒక్కొక్కసారి ఆచితూచి నిర్ణయం తీసుకోవడము ఒక్కొక్కసారి ఆ పరిస్థితికి మనం దూరంగా ఉండడం కూడా మనకి మేలే జరుగుతుందని గ్రహించండి నిర్మాతలు మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టండి అహంకారంతో ఇతపూర్వం మిమ్మల్ని వరించినటువంటి విజయంతో అహంకారంతో ఏ పెట్టుబడులు పెట్టకండి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి నెలలో ఒక మంగళవారం నాడు దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా నిమ్మడొప్పలో దీపం పెట్టుకుని అమ్మవారికి పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం కుదిరితే ప్రతి శనివారము కూడా ఆంజనేయస్వామి వారికి చక్కగా ఆకుపూజ చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను అందిస్తుంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ చెప్పిన పరిహారాలను ఆచరించి సకుటుంబ సమేతంగా ఆనందాది శుభయోగాలతో వర్ధిల్లాలని మా కోరిక శ్రీరామరక్ష సింహరాశి సింహరాశి ఎందు మఖానక్షత్రము నాలుగు పాదములు పుబ్బా నక్షత్రము నాలుగు పాదములు ఉత్తర ఫల్గునీ నక్షత్రము మొదటి పాదముగా మనకి కనబడుతున్నది ఈ రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయము రెండుగాను రాజపూజ్యము ఒకటి అవమానము ఏడుగాను కనబడుతున్నది ఈ రాశిలో అవమానము ఏడు అనగానే నాకేదో అవమానాలు వచ్చేస్తాయి ఆ కంగారు పడకండి ఈ సంవత్సరము మీరు చేసేటువంటి ప్రతి శ్రమ మీకు ధనం రూపంలో మిమ్మల్ని వరిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అద్భుతమైనటువంటి సమయం నడుస్తోంది మీకు మీ చుట్టుపక్కల వాళ్ళందరూ చక్కగా సమయాన్ని జల్సాగా గడుపుతూ ఉంటే మీరు మాత్రము శ్రమిస్తూ అయ్యో నేను వారిలాగా నేను సమయాన్ని గడపలేకపోతున్నానే అనుకున్నటువంటి ప్రతి క్షణము మీకు ఒక అవకాశంగా మారి మీ ఆదాయ వనరులు ఆర్థిక పరపతి పెరిగి మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టేటువంటి అద్భుతమైనటువంటి సమయం గుర్తించండి ఈ రాశి వారికి ఈ సంవత్సరము ద్వితీయార్థంలో అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతోంది ధనాదాయ విషయంలో కానీ గ్రహ నిర్మాణ గ్రహ స్వీకరణ ఒక సొంత ఇంటిని కళ నెరవేర్చుకోవడము గాని ఇంట్లో శుభకార్యము చేయడము గాని యజ్ఞ యాగాదులు చేయడం గాని క్షేత్ర దర్శనం చేయడం గాని ప్రతి చోట ఈ సంవత్సరం మీది ఆధిక్యము అవుతుంది ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పుణ్య వ్యయముగా మారుతుంది కొంత భవిష్యత్తును గూర్చి ఇంతకాలము ఎలాగైనా జరిగిపోతోందిలే అన్నటువంటి ఆలోచన భవిష్యత్తుకి మనం ఎలా మార్చుకుంటే నేను ఆనందంగా ఉంచవచ్చు ఉండవచ్చు నా కుటుంబాన్ని ఆనందంగా ఉంచవచ్చు అనేటువంటి ఆలోచన మిమ్మల్ని వరిస్తూ ఉంటుంది అలాంటి ఆలోచన వైపు మీ అడుగులు వేస్తారు భవిష్యత్తు కోసము దాస్తారు భవిష్యత్తుని మీరు చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకుంటారు కొంత మానసికమైనటువంటి చిన్న చిన్న అలజడులు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం కనపడుతోంది అది ఆ అలజడి మీలో పట్టుదలకి హేతు అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని పట్టుదలగా ముందుకు నడిపించేటువంటి అలజడి మీ చేత అసాధ్యమైనటువంటి కార్యాన్ని సుసాధ్యం చేస్తుంది స్పష్టంగా మీరు అనుకున్నది మీరు మీ స్వప్రయత్నంతో సాధించగలుగుతారు మిమ్మల్ని మీ కీర్తి పతాకని మీరు నిలబెట్టుకోగలుగుతారు అధికారుల మన్ననల్ని పొందగ పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి ఆ పదవుల్ని అలంకరించగలుగుతారు అటు రాజకీయముగా కానీ ఇటు ప్రభుత్వ ఉద్యోగ పరంగా కానీ మీ మాటకి మీ పరపతికి విశేషమైనటువంటి పలుకుబడి పెరుగుతుంది అఖండమైనటువంటి రాజయోగము ద్వితీయార్థంలో మిమ్మల్ని వరిస్తుంది తస్మాత్ జాగ్రత్త దాన్ని అందిపుచ్చుకోండి దాన్ని అందిపుచ్చుకోవడమే మన ధర్మం భగవంతుడు అవకాశాన్ని ఇస్తున్నాడు మనకి అది మన అహంకారంతో దూరం చేసుకోకూడదు మనం సవినీయంగా ఉండి గురుపాదములను ఆశ్రయించి గురువుల అనుగ్రహంగా దాన్ని స్వీకరించండి సద్వినియోగం చేయండి కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తును మీరు ఇవ్వగలిగిన వారవుతారు విద్యార్థులు పట్టింది బంగారం అవుతుంది ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం వారిని వరిస్తుంది ఉద్యోగమే కాదు వివాహ సంతాన ప్రయత్నములు లాభిస్తాయి ఈ సంవత్సరము చక్కగా ఆనందంగా ఉంటారు భార్యాభర్తల ఎందు అన్యోన్యత పెరుగుతుంది స్థిరాస్తి ఇతర వ్యాపార రంగాలలో ఉండేటువంటి వారికి అవకాశాలు అంది వస్తాయి చక్కగా ముందుకు వెళ్ళండి గ్యారంటీ సంతకాలు పెట్టకండి నోటిని అదుపులో పెట్టుకోండి రహస్యాన్ని రహస్యంగా ఉంచండి కొత్త కొత్త వ్యాపారాలలో భాగస్వామ్యాలు తీసుకుంటానని ముందుకు వస్తే వాటికి దూరంగా ఉండండి సినీ టీవీ కళారంగాల వాళ్ళకి అవార్డులు తప్పనిసరిగా వస్తాయి గుర్తుపెట్టుకోండి మీ ప్రతిభకు ఇప్పుడు సరైన సమయం ఆసన్నమైంది మిమ్మల్ని మీరు గుర్తి మీ గుర్తించి మీ మీ గుర్తింపుతోటి మీకు అవకాశాలు మెండుగా పెరిగేటువంటి అవకాశం వస్తుంది మీకు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి నెలలో ఒకరోజు ఆంజనేయ స్వామి వారికి ఒక ఆదివారము కానీ లేకపోతే ఒక శనివారము కానీ ఆకుపూజ చేయించడము కానీ దుర్గాదేవి గుళ్ళో పదకొండు ప్రదక్షిణలు చేయడము చాలా విశేషమైనటువంటి ఒక పరిహారంగా చెప్పవచ్చు ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొంది శుభ సౌభాగ్య యోగాలతోటి వర్ధిల్లాలనేటువంటిది మా కోరిక శ్రీరామ కన్యారాశి కన్యా రాశి ఎందు ఉత్తర ఫల్గుణి నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు హస్తానక్షత్రము నాలుగు పాదములు చిత్తానక్షత్రము రెండు పాదములుగా మనకి కనబడుతున్నది కొద్దిగా ప్రతికూలమైనటువంటి సమయమే అయినప్పటికీ ప్రథమార్థం అయ్యే సమ అయ్యే లోపు చాలా విశేషమైనటువంటి పురోగతి కనబడుతుంది కొంత పేరు ప్రఖ్యాతుల కోసము ధనాన్ని ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది సలహాలు సంప్రదింపులు ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మి వేరొకళ్ళు ఇంకొక పని చేస్తున్నారన్న స్పృహని కలిగి మీరు ఉండాలి బంధువుల మధ్య కాస్త సఖ్యత తగ్గి మీరంటే అసూయ పెరిగేటువంటి అవకాశం కనపడుతోంది కాబట్టి కొద్దిగా మిమ్మల్ని మీరు ఒక అడుగు తక్కువలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రదర్శిస్తేనే మన దగ్గర అన్నీ ఉన్నట్ట మన దగ్గర ఏముందో మనకి తెలిస్తే చాలు సమయం మనది కానప్పుడు కాస్త మనం ఆ ప్రదర్శనకి దూరంగా ఉండడం వలన కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం చిన్న చిన్నపాటి అసూయా ద్వేషాల వలన కలిగేటువంటి శత్రుభీతి అంటే మిమ్మల్ని ఎదురుగుండా ఉండి ఎదుర్కోలేక వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ సంవత్సరం మీకు ఇది ప్రథమార్థంలో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ద్వితీయ అర్థం అంతా కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం అంటే అక్టోబర్ వరకు కొద్దిగా దోలాయమానంగా చిన్న చిన్న ఈ సమస్యలు ఉండే ప్రమాదం కనబడుతోంది అక్టోబర్ నుంచి అఖండమైనటువంటి రాజయోగం వరిస్తుంది మళ్ళీ మిమ్మల్ని అందులో ఇబ్బంది ఏం లేదు ప్రమోషన్లు తప్పనిసరిగా వస్తాయి ఇప్పటిదాకా మనం కాంటాక్ట్ బేసిస్లో ఉన్నామే పెర్మనెంట్ అవుతుందా అవ్వదా అనుకునేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళకి పెర్మనెంట్ అయ్యి తీరుతుంది మీ మాట మీద నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయికి మీ యొక్క పరపతి పెరుగుతుంది సైంటిస్టులు పిహెచ్డీ చేసేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయం ఇది వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ కానీ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి థీసీస్ కానీ తక్షణమే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది ఎంతకాలము సహాయము అందించలేము అన్నటువంటి సీనియర్లు కానీ మరొకళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళంతట వాళ్ళు ముందుకు వచ్చి సహాయము చేస్తాము అనేటువంటి స్థాయికి మీ పరపతి పెరుగుతుంది మీ గౌరవం పెరుగుతుంది మీ విజ్ఞానము గుర్తింపబడుతుంది అని మీరు గ్రహించాలి మీరు గృహ నిర్మాణము కానీ గృహ కొనుగోలు కానీ చక్కగా పూర్తవుతాయి మీకు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యం ఇంట్లో చేస్తారు క్షేత్ర దర్శనానికి విశేష ప్రాధాన్యతనిస్తారు చక్కటి గురువును ఆశ్రయిస్తారు గురు అనుగ్రహం పొందుతారు ఈ సంవత్సరం మీరు తద్వారా ఉత్తమమైనటువంటి మార్గోపదేశము మీకు లభిస్తుంది ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు మాత్రం అఖండ రాజయోగం మొట్టమొదటి రోజు నుంచి వద్దంటే మిమ్మల్ని బంగారం వరిస్తూ ఉంటుంది నాన్న జాగ్రత్తగా గమనించి దాన్ని అందిపుచ్చుకోండి మీరు మీ పేరు మీద స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం కనబడుతోంది ఇంట్లో మీ మాటకి విలువ మీ మాటకి పరపతి మీ మాట ఎడల ఇతరులు అనుసరించేటువంటి విధానము పెరుగుతుంది మీ మాటతోటి అక్కడ ఒక ఆనందం నెలకొంటుంది భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది ఇంతకాలము దూరంగా ఉండవలసి వచ్చిందే అన్నటువంటి వాళ్ళకి దగ్గరగా ఒక దగ్గరకి చేరి మళ్ళీ ఈ కుటుంబ జీవితం ఆనందంగా ఉండేందుకు దోహదపడుతుంది రాజకీయ నాయకులు పదవులను ఆశ్ ఆశించకండి ఆశించిన భంగము తప్పదు మీరు ఓపిక పట్టవలసి వస్తుంది ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి సినీ టీవీ కళారంగాల వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వరిస్తాయి కొన్ని కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి దూరం అవుతున్నాయే అని అనిపించవచ్చు కానీ ఖచ్చితంగా మీకు ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి పోటీ పరీక్షలకు వెళుతున్నటువంటి విద్యార్థులకి మంచి కాలము బ్యాంకు ఉద్యోగులకు మంచి కాలము అట్లే ఈ పదవి ఉన్నతితోటి కానీ లేకపోతే ఉద్యోగంలో సహజంగా జరిగేటువంటి బదిలీలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి రైతులకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది స్థిరాస్తి వ్యాపారులు కాస్త ముందు భాగంలో చిన్న చిన్నపాటి క్లేశాలు ఎదుర్కొన్నా ఉత్తరార్ధంలో విశేషమైనటువంటి పురోగతిని మీరు ఏర్పరచుకుంటారు మీరు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి సంవత్సరములో రెండు పర్యాయాలు పూర్వార్థములో ఒకపరి ఉత్తరార్ధంలో ఒకపరి పాశుపత కుబేరు పాశుపత అభిషేకములు కానీ హోమము కానీ మీ ఇంట్లో చెప్పి చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అంతేకాక ఈ రాశివారు వినాయకుడి గుడికి వెళ్ళి ప్రతినిత్యము ఒక పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటి అలవాటు చేసుకోవడం మూలాన ఉత్తమమైనటువంటి మార్గదర్శనం లభించి సరైన సమయంలో మీ యొక్క అడుగు మీ భవితకు ఉపయోగపడేటట్టుగా భగవద్ అనుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది అని స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ రాశి వారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని శుభ ఫలితాలతోటి శుభ సౌభాగ్య యోగాలతోటి ఆనందంగా వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీరామల తులారాశి తులారాశి ఎందు చిత్తానక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములుగా మనకి కనబడుతున్నవి ఈ రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయము పదకొండుగాను రాజపూజ్యము ఏడు అవమానము ఏడుగాను కనబడుతున్నవి అర్ధాష్టమ శని గడిచిపోయింది వీళ్ళకి రాహుకేతు సంచారము గాని గురుడు యొక్క స్థానమును అనుసరించి చాలా విశేషమైనటువంటి శుభ పుణ్యకాలము వీరిని వరిస్తోంది వీరికి నడుస్తోంది క్షేత్ర దర్శనము తీర్థయాత్ర దర్శనము ధర్మ కార్యాచరణ ఈ సంవత్సరము చాలా విరివిగా విశేషంగా వీరు చేస్తారు గ్రహమునందు సౌఖ్య వాతావరణము అన్యోన్య దాంపత్య వాతావరణము మీ మాటకి సమాజమునందు గ్రహమునందు మీ ఉద్యోగ వ్యాపార పరిస్థితుల ఎందు విశేషమైనటువంటి ఒక పురోగతి అనూహ్యమైనటువంటి పదవి ఉన్నతి దాని ద్వారా ఉద్యోగంలో బదిలీ ఈ ఉద్యోగ బదిలీ ద్వారా మీ కుటుంబ సభ్యుల్ని మీరు చేరుకునేందుకు మహత్తరమైనటువంటి అవకాశం చాలా కాలం నుంచి కొనాలా వద్దా అనుకుంటూ సంశయంగా ముందుకి వెనక్కి అడుగులు వేస్తున్నటువంటి మీ స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం అద్భుతమైనటువంటి పరిణామాన్ని స్వీకరిస్తుంది ఉత్తమమైనటువంటి గృహాన్ని మీరు కొనుగోలు చేస్తారు సమయాన్ని ఆధ్యాత్మికంగా గడిపేందుకు ఎక్కువగా ఈ సంవత్సరం మీకు అవకాశం కనబడుతుంది తీర్థయాత్రలు క్షేత్ర దర్శనాలు విరివిగా చేస్తారు ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది అందుకు దగ్గర రాబడి కూడా ఉంటుంది మీరు పెట్టే ప్రతి ఖర్చు పుణ్య వ్యయం అవుతుంది దాన ధర్మాలు అధికంగా చేస్తారు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే దాన ధర్మాలు మీరు చెయ్యాలనేటువంటి సంకల్పంలో ఉన్నప్పుడు అది అపాత్ర దానం కాకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోగలగాలి ఎంతకాలం మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువులు మీ కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకుంటారు అది ఈ సంవత్సరము మీరు పొందేటువంటి ఒక ఆధ్యాత్మిక ఉన్నతి మీ అనుష్ఠాన బలానికి భగవంతుడిచ్చినటువంటి ఒక శక్తిగా మీరు భావిస్తారు దాన్ని గురువుల్ని దర్శిస్తారు గురు అనుగ్రహాన్ని పొందుతారు మీరు ఉద్యోగులకి అందున ప్రభుత్వ ఉద్యోగులకి కొద్దిగా రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధికారుల ఈ ఈ ఈ ఒత్తిడితోటి చెయ్యకూడదు అనుకున్న పనులు కొన్ని చేయవలసి వస్తుంది మనస్సు కొంచెం కష్టం కలుగుతుంది మీకు సైంటిస్టులకి రీసెర్చ్ చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం మీరు చేసేటువంటి ప్రయోగాల వలన ప్రభుత్వం నుంచి మీకు అవార్డులు కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతోంది రాజకీయ నాయకులకు పట్టింది బంగారం ఇన్నాళ్ళు వారు పడినటువంటి శ్రమకి విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఒక పదవి కూడా వీరిని వరిస్తుంది సినీ టీవీ కళారంగాలలో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి అవకాశాన్ని చేజెక్కించుకుంటారు మీరు ఇంతకాలము నా ఆదాయం గురించి ఏమిటి నా ఆదాయం ఇలా ఉన్నది అని మీరు పడిన బాధకి పరిష్కారం ఈ సంవత్సరం మీకు భగవంతుడిస్తాడు మీకు అద్భుతమైనటువంటి ఆదాయ వనరులతోటి మిమ్మల్ని మీరు ఉన్నత స్థానంలో నిలబెట్టుకుంటారు మీరు స్థిరాస్తి వ్యాపారము కానీ ఇతరత్ర వ్యాపారములు కానీ లోహ వ్యాపారములు కానీ చాలా అనుకూలించే సమయం ఇది అఖండమైన రాజయోగం వరిస్తుంది మిమ్మల్ని విద్యార్థులకి మంచి సమయం నడుస్తోంది అలానే మీరు ఖాళీగా కూర్చుంటే మాత్రం మీరు విజయాన్ని అందుకోలేరు ఇది మీ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు నిరంతరం మీరు పడేటువంటి శ్రమకి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఈ రాశివారు ఈ రాశిలో ఉన్నటువంటి రైతులు అద్భుతంగా లాభాన్ని అర్జిస్తారు ఆ దిగుబడి పంట దిగుబడి మీకు చాలా ఆనందాన్ని చేకూరుస్తుంది చిన్న చిన్నపాటి అనారోగ్యాలు సూచితమవుతున్నాయి ఉదర సంబంధమైనటువంటి కాళ్ళకు సంబంధించినటువంటి ఈ చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నప్పటికీ అవి ఎక్కువగా మిమ్మల్ని బాధించవు కొంతకాలం ఉన్నా వాటి వలన మీకు ఏ ప్రమాదము రాదు ఆయాసము వంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి వాటి కొంచెం మీరు ఔషధ సేవనం చేయవలసి వస్తుంది ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి అఖండమైనటువంటి మళ్ళీ రాజయోగం మీ పేరు మీద స్థిరాస్తి వ్యవహారాలు జరుగుతాయి మీ పేరు మీద స్థిరాస్తి ఏర్పడుతుంది ఇంట్లో ఆడవాళ్ల చేత గ్యారంటీ సంతకాలు పెట్టించాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మీరు దూరంగా ఉండండి వాటికి వాటిలోకి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఇన్వాల్వ్ కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఈ రాశివారు ఈ పరిహారాలని ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొంది ఈ సంవత్సరము శుభ సౌభాగ్య యోగాలతోటి వర్ధిల్లాలి అనేటువంటిది మా కోరిక శ్రీరామల వృశ్చిక రాశి వృశ్చిక రాశి ఎందు విశాఖ నక్షత్రము నాలుగవ పాదము అనురాధ నక్షత్రము నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదములు మనకు కనబడుతున్నవి వీరికి ఈ సంవత్సరము అర్ధాష్టమ శని వస్తున్నది గురుడు అనుకూల స్థానము వలనను రాహుకేతువుల యొక్క సంచారము వలనను ఈ సంవత్సరము వీరికి విశేషమైనటువంటి రాజయోగము క్షేత్ర దర్శనము తీర్థయాత్రలు చేయుట పెద్దవారిని దర్శించుట గురువులను సందర్శించుట గురు అనుగ్రహము పొందుట ఈ సంవత్సరము వీరికి విశేషమైనటువంటి ఒక వారిని వారు సాధించినటువంటి ఒక పురోగతి ఈ రాశిలో ఉన్నటువంటి వారి యొక్క మాటకి పరపతి పెరుగుతుంది విలువ పెరుగుతుంది మీ మాటను బట్టి నిర్ణయాలు కూడా తీసుకోకబడతాయి మిమ్మల్ని సమాజము ఉన్నత స్థానంలో నిలబెడుతుంది ఆర్థిక పరమైనటువంటి విశేషమైనటువంటి లాభం మిమ్మల్ని వరిస్తుంది చిన్న చిన్నపాటి అనారోగ్యములు ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి మనఃక్లేశము మీకు అక్కరలేదు అన్నీ సర్దుకుంటాయి మీకు ఇన్నాళ్ళు నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రహ సంబంధమైనటువంటి ఒక పని ఒక శుభకార్యమునకు సంబంధించినటువంటి పని మీ ఇంట్లో మీరు సమర్థవంతంగా చేయగలుగుతారు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది అవగాహన పెరుగుతుంది కుటుంబ వాతావరణము సౌఖ్యముగా ముందుకు పెడుతుంది పెద్దవాళ్ళని మీరు మీ మాటలతోటి వారిని సంప్రదించి వారిని మీ మాటలతోటి ప్రశంసలకి మీరు పాత్రులవుతారు తద్వారా ఉన్నతమైనటువంటి అధికారుల మన్ననలు మీరు పొందగలుగుతారు మీరు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వారు రాజకీయమైనటువంటి కాస్త ఒత్తిడితో పనిచేసిన మీ స్వనిర్ణయాన్ని మీరు దాటి ముందుకు వెళ్లకుండా వారి దృష్టిలో మీరు మెప్పును పొందగలిగేటువంటి మంచి స్థాయికి మీరు వెళతారు అంటే మనం నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించటం వలన ఎదుటివారు ఎంత గొప్పవారైనా మనల్ని మనం మన నీతికి కట్టుబడి ఉండవలెను అనేటువంటి మీ నియమము మీ మెప్పుకు కారణమవుతుంది మీ గుర్తింపుకు కారణమవుతుంది మీ వాక్కుకి ఒక విలువ ఏర్పడుతుంది అఖండమైనటువంటి రాజయోగం రాజకీయ నాయకులకు ఈ రాశిలో ఉన్న వారికి పట్టింది బంగారము ఒక పదవి అలంకరించటము తథ్యము స్థిరాస్తి వ్యాపారులు పూర్వార్ధములో కాస్త హుషారుగా వెళ్ళిన ఉత్తరార్ధంలో కాస్త వ్యాపారము మందకుడిగా ఉంటుంది మీరు ఆందోళన చెందకండి కాస్త ఓపిక సంయమనము పాటించాలి మీరు ఈ రాశి ఈ రాశిలో ఉండేటువంటి ఈ విద్యార్థులకి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి సమయం పోటీ పరీక్షలలో మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి మహత్తరమైన అవకాశం వస్తుంది ఊహించినటువంటి పదవులు మిమ్మల్ని అలంకరిస్తాయి జీతాలు మిమ్మల్ని వరిస్తాయి సినీ టీవీ కళారంగాల వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయం నడుస్తోంది ఆహ్లాదంగా ఉంటుంది ఆశ్చర్యజనకంగా మిమ్మల్ని అవకాశాలు వరిస్తూ ఉంటాయి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఈ రాశి వారు ఈ సంవత్సరము మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు మీరు రైతులకి లోహరంగంలో ఉండేటువంటి వాళ్ళకి ప్రథమార్థంలో కంటే కూడా ద్వితీయార్థంలో చాలా విశేషమైనటువంటి రాబడి కనబడుతోంది ఇక స్త్రీలకి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విశేషమైనటువంటి పుణ్యకాలం విశేషమైనటువంటి పురోగతి ఒక ఉన్నత పదవి అలంకరిస్తుంది వీళ్ళని గృహంలో వారికి విలువ పెరుగుతుంది వీరి పేరు మీద స్థిరాస్తులు ఏర్పడిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి సంవత్సరంలో ఒక్కసారి శనేశ్వరుడికి జపం చేయించి నెలలో ఒక శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆంజనేయ స్వామి వారికి నెలలో ఒక శనివారం ఆకుపూజ చేయించుకోవడం వలన విశేషమైనటువంటి కార్య సాఫల్యత మిమ్మల్ని చూసి ఈర్ష్య పొందేటువంటి వారి నుంచి మీకు దైవరక్షణ కలిగి మీ కుటుంబ జీవితము మీ ఆనందం మీ ఉద్యోగ జీవితము మీ అనుష్ఠాన జీవితము ఆధ్యాత్మిక జీవితము కూడా చాలా అప్రతిహతంగా ముందుకు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు ఈ రాశివారు ఈ పరిహారాలని ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొంది సుభ సౌభాగ్య వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీరామలక్ష్ణ ధనస్సు రాశి ధనస్సు రాశి ఎందు మూలా నక్షత్రము నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రము మొదటి పాదముగా ఉన్నవి ఈ రాశివారికి ఆదాయము ఎనిమిదిగాను వ్యయము పదకొండుగాను రాజపూజ్యము ఆరుగాను అవమానము మూడుగాను కనబడుతున్నవి మహోన్నతమైనటువంటి శుభయోగము వీరిని నడిపిస్తున్నది వీరు పెట్టే ప్రతి ఖర్చు పుణ్యవ్యయం అవుతుంది భవిష్యత్తుకు ఒక మదుపు అవుతుంది వీరికి భవిష్యత్తుకి అండగా నిలుస్తుంది ఇన్నాళ్ళు మీరు పడినటువంటి మానసికమైనటువంటి క్లేశములు కానీ మనోబాధలు కానీ గ్రహంలో చిన్న చిన్నపాటి చీకాకులు కానీ మొత్తం అన్నీ సమసిపోతాయి అద్భుతమైనటువంటి కుటుంబ జీవితము పిల్లల వలన మీరు ఆనందంగా ఉండేటువంటి మంచి సమయము నడుస్తున్నది పిల్లలు సాధించినటువంటి పురోగతితోటి మీ గుర్తింపు పెరుగుతుంది ఉద్యోగంలో మీ మాటకి మీరు ఎంతకాలం చేస్తున్నటువంటి వ్యాపారంలో మందకుడిగా సాగుతున్నటువంటి వ్యాపారము ఒక్కసారిగా పుంజుకుంటుంది ఆర్థికంగా అద్భుతంగా బలపడతారు మీరు క్షేత్ర దర్శనం అంటే మళ్ళీ మనస్సు మీకు ఆ తీర్థయాత్రల వైపు క్షేత్ర దర్శనం వైపు గురులు గురువుల వైపు మీ మనస్సు మళ్ళుతుంది మీరు గురువులను ఆశ్రయిస్తారు గురు అనుగ్రహం పొందుతారు మీరు గృహ నిర్మాణము గృహ కొనుగోలు ఇంట్లో శుభకార్యము ఒక యాగము ఒక సత్కార్యము వీటి ఎడల మీకు అనురక్తి పెరిగి ప్రతి నిత్యము కూడా ఒక సత్కార్యం వైపు మీరు అడుగులు వేస్తారు విశేషంగా సత్కార్యాలు చేస్తారు సమాజంలో మీ మాటకు ఒక గౌరవం పెరుగుతుంది ఇంట్లో మీ మాటకు ఒక విలువ పెరుగుతుంది గ్రహ జీవితము అన్యోన్యంగా సాగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు అద్భుతమైనటువంటి రాజయోగం లభిస్తుంది విదేశీయానము సూచిగా అవుతోంది విద్యార్థులు విదేశంలో చదువుకునేందుకు అన్ని ఆటంకములు తరుగుతాయి పదవి ఉన్నతితోటి ఉత్తమమైనటువంటి ఉద్యోగ బదిలీలు పొందుతారు గృహ జీవనంలో అన్యోన్యతతోటి మీరు జీవిస్తారు పిల్లలకి సరైనటువంటి భవిష్యత్తును చూపించగలుగుతారు రాజకీయ నాయకులు పట్టింది బంగారం అవుతుంది ఇంతకాలం మీరు చేసినటువంటి శ్రమకి భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించి ఒక ఉత్తమమైనటువంటి పదవిని మిమ్మల్ని వరింపచేస్తాడు మీరు ఆ పదవిని కూడా చాలా నియమంగా మీరు ఆ పదవిని మీరు నిర్వహిస్తారు నిజాయితీకి మారుపేరుగా నిలుస్తారు సినీ టీవీ కళారంగాల వాళ్ళకి స్థిరాస్తి వ్యాపారులకి లోహ వ్యాపారులకి నూనె వ్యాపారులకి అద్భుతమైనటువంటి సమయంగా నడుస్తోంది ఏ పని చేసినా బంగారం ప్రతి దాంట్లోనూ ఒక ఆర్థిక పురోగతి మిమ్మల్ని మీ పరపతిని సమాజంలో పెంచుతుంది విద్యార్థులు తాను చదివేటువంటి రంగాలలో విశేషంగా రాణిస్తారు విదేశాలలో చదువుకునేందుకు ఒక మార్గం ఏర్పడుతుంది మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు కొంత మీ బంధువర్గంలో నుంచి మీ పరిసర వర్గంలో నుంచి మీకు ఈర్ష్య అసూయ ద్వేషాలతో కలిగినటువంటి దృష్టి దోషాలు అధికంగా కనపడుతున్న నేపథ్యంలో కొంచెం ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి నిరంతరం గణపతికి పదహారు ప్రదక్షిణలు ఆంజనేయస్వామి వారికి పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఒక పరిహారంగా చెప్పవచ్చు అవకాశం ఉంటే సంవత్సరంలో ఒక్కసారి మీ ఇంట్లో ఒక చెండి హోమం చేయించండి ఆ చెండీ హోమంతో పాటుగా సుదర్శన మూలమంత్రంతో కూడిన హోమం చేయించండి మీ ఇంటిని ఆ దైవం రక్షిస్తుంది ఏ దృష్టి దోషము మిమ్మల్ని బాధించకుండా ఆ గ్రహం మిమ్మల్ని కాపాడుతుంది ఆ దైవం మిమ్మల్ని కాపాడుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విశేషమైనటువంటి ధనలాభము అధికార లాభము సూచితమవుతున్నది మీ పేరుకి మీ మాటకి ఒక విలువ ఏర్పడుతుంది మిమ్మల్ని మీరు గుర్తించుకోగలుగుతారు మీకు గుర్తింపు తెచ్చుకోగలుగుతారు ఈ రాశివారు ఈ పరిహారాలని ఆచరించి మరిన్ని శుభ ఫలితాలు పొంది శుభ సౌభాగ్యోగాలతో వర్ధిల్లాలనేటువంటిది మా కోరిక శ్రీరామ మకర రాశి మకర రాశి ఎందు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రము నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములుగా మనకి కనబడుతున్నది ఈ రాశి వారికి ఆదాయము పదకొండుగాను వ్యయము ఐదు రాజపూజ్యము రెండు అవమానము ఆరుగాను కనబడుతున్నది ఈ రాశివారు ఈ సంవత్సరము చేసినటువంటి శ్రమ మీకు అఖండమైన రాజయోగాన్ని ఇస్తుంది మీకు ఇన్నాళ్ళు మేము పడిన శ్రమకి గుర్తింపు లేదే అని మీరు పడిన బాధకి ఈ శోభకృత నామసరము సంవత్సరం ఒక జవాబుని మీకు ఇస్తుంది ఒక అధికారం ఇస్తుంది రాజయోగాన్ని ఇస్తుంది గుర్తింపునిస్తుంది మీ మాటకు ఒక పరపతిని విలువనిస్తుంది మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది గురురాహువుల యొక్క శనేశ్వరుడి యొక్క ఈ సంచారం ఏదైతే ఉన్నదో ఒక ఉత్తమ భవిష్యత్తును మీకు సూచిస్తున్నది దూర ప్రయాణాలు ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయాణాలు అధికంగా ఉన్న కారణం చేత కొంత అనారోగ్యము సూచితం అవుతున్నప్పటికీ మీకు ఎటువంటి క్లేశము అక్కర్లేదు తగ్గిపో అన్ని అనుకూలంగా మారుతాయి మీకు అనూక్ష్యమైనటువంటి విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది అటు ఉద్యోగపరంగా కానీ వ్యాహ్యాల నిమిత్తము కానీ ఉ చదువు నిమిత్తం కానీ వెళ్ళవలసి వచ్చే అవకాశం కనబడుతున్నది గ్రహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆటంకములు ఎన్నాళ్ళు ఎదుర్కొన్న ఆటంకములు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తీరతాయి చక్కగా మీకు ఒక మార్గాన్ని చూపెడతాయి సొంత ఇంటి కల నిజమవుతుంది ఇంట్లో శుభకార్యము మీరు చేస్తారు గవర్నమెంట్ ఉద్యోగాలలో పనిచేసేటువంటి వాళ్ళకి కొంత స్పర్ధ ఉంటుంది అధికారులతోటి కొద్దిగా మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని అధికారులతోటి ప్రవర్తించవలసినటువంటి ఆవశ్యకత కనబడుతున్నది ఉద్యోగంలో బదిలీలు ఉన్నప్పటికీ ప్రతికూలము కావు ఉద్యోగంలో మీరు సాధించేటువంటి పురోగతికి అనుకూలమైనటువంటి ఒక ఆర్థిక లాభం కూడా మిమ్మల్ని వరిస్తున్నది అంతేకాక ఈ సంవత్సరము మీరు చేపట్టినటువంటి రీసెర్చ్ వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి అంటే మీరు సబ్మిట్ చేసినటువంటి ప్రతి పేపరు కూడా ఆమోదింపబడుతుంది మీరు సబ్మిట్ చేసినటువంటి ప్రతి చిన్న విషయం కూడా గుర్తింపబడుతుంది మీ మాట మీద నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు జాతీయ స్థాయిలో మీకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీ సారి అందిపుచ్చుకోవాలి అవకాశాన్ని మీరు సినీ టీవీ కళారంగాల వాళ్ళకి అనూఖ్యమైనటువంటి గుర్తింపు లభిస్తుంది రాజకీయంగా ఉండేవారిని పదవి వరిస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో అవుతారు ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాన్ని పొందుతారు సంతానార్థులు సంతానాన్ని వే వివాహార్థులు వివాహాన్ని చే చేసుకుని చక్కగా ఆనందంగా అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉంటారు గృహంలో అన్యోన్య దాంపత్య వాతావరణం సూచింపబడుతున్నది గృహంలో ఒక మాట మీద ఇల్లు వెడుతుంది ఆనందంగా ఉంటుంది స్త్రీలకి వారి ఇంట్లో అఖండమైనటువంటి గౌరవం లభిస్తుంది చిన్న చిన్నపాటి అనారోగ్యాలు సూచిస్తున్నప్పటికీ స్త్రీలకి భయపడక్కర్లేదు ముఖ్యంగా గైనిక్ సంబంధించినటువంటి చిన్న చిన్న క్లేశాలు కనబడుతూ ఉంటాయి వాటికి సరైన ఔషధ సేవనం చేత మీరు బయటకు వచ్చేస్తారు ధైర్యంగా ఉండండి అయ్యో ఏలు నాటి శని ఉన్నదే నాకు ఏదో అవుతుంది అనే భయం మీకు అక్కర్లేదు చాలా చక్కగా అంటే మీరు ఔషధ సేవనం అనేటువంటిది తప్పకపోవచ్చు కానీ మీరు ఔషధ సేవనం తర్వాత మీరు కోలుకుంటారు ఆనందంగా ఉంటుంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరంలో ఒక్క పర్యాయం శనేశ్వరుడికి జపం చేయించండి ప్రతి నెల ఒక్క శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించండి ఆంజనేయ స్వామి వారికి నెలలో ఒక శనివారము ఆకుపూజ చేయించండి ఈ చిన్న పరిహారాలతోటి మరిన్ని సత్ఫలితాలు పొంది ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులతోటి ఆనందాది శుభయోగాలతో ఉండాలనేటువంటిది మా ఆకాంక్ష మా కోరిక శ్రీరామర కుంభరాశి కుంభరాశి ఎందు ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రము నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములుగా మనకు కనబడుతున్నది ఈ రాశి వారికి ఆదాయము పదకొండు గాను వ్యయము ఐదుగాను రాజపూజ్యము ఐదు అవమానము గాను కనబడుతున్నది ఈ సంవత్సరము మీరు పడేటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో అఖండమైనటువంటి రాజయోగానికి సూచిక మీరు ఏం చెప్తే అది సమాజము వింటుంది మీరు ఏం చెయ్యమని చెప్తే సమాజం అది చేస్తుంది గ్రహంలో ఆ మాట నడుస్తుంది మీ మాటకి పరపతి పెరుగుతుంది ధర్మ సత్కర్మాచరణ మీ ద్వారా విశేషంగా చేయబడుతుంది గుర్తుపెట్టుకోండి విషయం చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక గ్రహము నిర్మాణము కానీ ఒక స్థలము కొనుగోలు కానీ ఒక క్షేత్ర దర్శనము కానీ అనూక్ష్యంగా ఈ సంవత్సరం పూర్తవుతాయి ఒక శుభకార్యము మీ ద్వారా జరుగుతుంది మీ పిల్లల వలన మీరు విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీరు అఖండమైనటువంటి రాజయోగం మిమ్మల్ని వరిస్తుంది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి గురు దర్శనము గురువాత్సల్యము గురు అనుగ్రహము ఈ సంవత్సరము మేము మీకు వెన్నంటి మీకు తోడుగా నిలబడతాయి మిమ్మల్ని ఉత్తమ మార్గంలో నడిపిస్తాయి ఆర్థికముగా విశేషమైనటువంటి పురోగతి అనూక్ష్యమైనటువంటి అవకాశాల రూపంలో మిమ్మల్ని వరిస్తుంది ఉద్యోగంలో చిన్నపాటి చీకాకులు ఉంటాయి శ్రమ అధికంగా ఉంటుంది కానీ అదంతా ఒక ఉత్తమమైనటువంటి పూర్వార్థము కంటే ఉత్తరార్ధములో విశేష రాజయోగము సూచితము చాలా కాలం నుంచి ప్రమోషన్లు రావడము లేదు అనుకున్న వారికి ప్రమోషన్ తద్యము ప్రమోషన్ మీద ఉద్యోగంలో బదిలీలు ఉన్నప్పటికీ అవి మీకు ప్రతికూలము కావు రాజకీయ ఒత్తిళ్లతోటి పనిచేసేటువంటి ప్రభుత్వ రంగ అధికారులకి కొంత మనఃక్లేశం ఉంటుంది సైంటిస్టులకి విశేషమైనటువంటి శుభ సమయము జాతీయ స్థాయిలో మీకు గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు పదవి తథ్యము పట్టింది బంగారము వెళ్ళారా నెగ్గడము ఖాయము విద్యార్థులు పోటీ పరీక్షలలో కొద్దిపాటి శ్రమ అవసరం ఆందోళన చెందకండి విజయం తథ్యం సినీ టీవీ కళారంగాల వాళ్ళకి పూర్వార్ధములో కొంత మందగుడిగా ఉన్నప్పటికీ ఉత్తరార్థంలో విశేషమైనటువంటి అవకాశాలు వరిస్తాయి ఊహించుకోకలేనటువంటి ఆదాయం మిమ్మల్ని వరిస్తుంది లోహ వ్యాపారులకి వ్యాపారులకి స్థిరాస్తి వ్యాపారులకి అటు రైతులకి అద్భుతమైనటువంటి మంచి శుభ సమయం నడుస్తోంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి శనేశ్వరుడికి సంవత్సరంలో ఒక్క పర్యాయం శనేశ్వరుడికి జపం చేయించి నెలలో ఒక శనివారము శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించి అవకాశం ఉన్నవారు పూర్వార్థంలో ఒకసారి ఉత్తరార్ధంలో ఒకసారి అఘోర పాశుపతం అభిషేకం కానీ మీ ఇంట్లో చేయించి ఆంజనేయస్వామి వారికి శనివారం నాడు ఒక్క శనివారం నెలలో ఒక శనివారం నాడు ఆకుపూజ చేయించుకోవడం వలన మరిన్ని విశేష ఫలితాలు సం మీరు పొంది చేపట్టిన ప్రతి పని బంగారముగా మలుచుకునేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం ఇది రాశ్యాధిపతి రాశిలో ఉండడం అద్భుతమైనటువంటి యోగం అఖండ రాజయోగం మీ కుటుంబ సభ్యులతోటి శుభ సౌభాగ్య యోగాలతోటి అఖండమైనటువంటి తేజస్సుతోటి మీరందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మా కోరిక శ్రీరామరక్ష మీనరాశి ఈ రాశి ఎందు పూర్వాభాద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రము నాలుగు పాదములు రేవతి నక్షత్రము నాలుగు పాదములుగా కనపడుతున్నవి ఈ రాశి వారికి ఆదాయము ఎనిమిదిగాను వ్యయము పదకొండుగాను రాజపూజ్యము ఒకటి అవమానము రెండుగాను కనపడుతున్నవి ఈ రాశి వారికి ఈ సంవత్సరము నుంచి ఏలినాటి శని ప్రారంభము గురుడు అనుకూలమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రారంభం చేత చిన్నపాటి చీకాకులు ఉంటాయేమో తప్ప ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా అఖండమైనటువంటి తేజస్సుతో నడుస్తుంది చిన్న చిన్నపాటి చీకాకులు ఉన్నప్పటికీ మీరు కలిగించేటువంటి మీకు కలిగేటువంటి ఆనందం ముందు ఆ చీకాకు నిలబడదు మీరు సాధించేటువంటి పురా పురోగతి ముందు ఈ చీకాకు నిలబడదు ఇది మీరు గుర్తించాలి మీరు చికాకు మీద ధ్యానం పెడతారా మీరు సాధించేటువంటి పురోగతి యొక్క ఆ విలువను చూస్తారా మీ ఆలోచనలో ఉంటుంది అంత ఉత్తమమైన పురోగతిలో మీరు ముందుకు వెళతారు కాబట్టి ఈ చిన్న చిన్నపాటి చీకాకులు మిమ్మల్ని ఏ క్లేశానికి గురి చెయ్యవు ఉద్యోగంలో భార్యా ఉద్యోగంలో ఒక ఉన్నతి ఇంట్లో భార్యాభర్తల మధ్యన ఒక అన్యోన్య దాంపత్యము ఒక మాట మీద గృహం వెళ్ళడము అనేటువంటి విషయాలన్నీ సానుకూలంగా ఉన్నాయి మీ మాటకు ఒక విలువ పెరుగుతుంది అధికారుల దగ్గర మాత్రం కాస్త సంయమనంగా ఉండాలి నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి ముక్కుసూటిగా మాట్లాడటము అనేటువంటిది తగదు మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని సాధించడానికి పడే శ్రమ అధికారులు గుర్తిస్తారు ప్రమోషన్లు తధ్యముగా వస్తాయి ఏ సందేహము అక్కర్లేదు అధికారుల మన్ననలతోటి మీరు ఉన్నతమైన పదవుల్ని అలంకరించిన ఆనందము ఎక్కువసేపు ఉండకపోవచ్చు ఎందుకంటే రాజకీయ ఒత్తిడులు మీ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడతాయి వాటి కింద పని చేయవలసి వస్తుంది కాబట్టి మీరు చేసే పని భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలిగించకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చెప్పదగిన సూచన ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు పూర్వార్థంలో ఏ పదవిని ఆశించకండి ఏ ప్రయత్నము చెయ్యకండి భంగపాటు ఉంటుంది ఉత్తరార్థంలో మిమ్మల్ని అవకాశాలు వరిస్తాయి ఒక అత్యుత్తమమైనటువంటి పదవి అనలేకపోయినా ఒక పదవి అయితే మిమ్మల్ని వరిస్తుంది మీకు ఆనందాన్ని ఇస్తుంది సినీ టీవీ కళారంగాల వాళ్ళకి కొంతపాటి అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది ఇంతకాలము పడిన బాధలకి ఒక చిన్న పరిష్కారం లభిస్తుంది మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు చిన్న చిన్నపాటి పొరపాట్లకి మీ యొక్క పురోగతిని ఆపుకోకుండా కాస్త ఆచితూచి అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి స్థిరాస్తి వ్యాపారులు లోహ వ్యాపారులు ఇతరమైనటువంటి వ్యాపారులకి చాలా అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాకపోతే మొట్టమొదటి రెండు మూడు నెలల పాటు కొంత క్లేశం ఉంటుంది కాబట్టి ఆందోళన చెందకండి రాబోయేటువంటిదంతా మంచి కాలము దిగ్విజయంగా ఉంటుంది సినీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఆచితూచి అడుగులు వేయండి ప్రలోభాలకి మోసపోకండి గ్యారంటీ సంతకాలు పెట్టకండి కొత్త భాగస్వామ్యాల దగ్గరకి జోలికి వెళ్ళకండి చేసుకునేది ఏదైనా మీరు సొంతంగానే చెయ్యండి కొంతకాలం పాటు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొద్దిపాటి అనారోగ్యం సూచితమవుతున్నప్పటికీ ఆందోళన అక్కర్లేదు విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది మీ మాటకు ఒక విలువ పెరుగుతుంది మీ ఎడల అనురాగము పెరుగుతుంది మీ ఆరోగ్యము కూడా చక్కగా కుదుట ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి శనేశ్వరుడికి సంవత్సరంలో ఒక పర్యాయము జపం చేయించి ప్రతి మాసములో ఒక శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించి ఆంజనేయ స్వామి వారికి నెలలో ఒక శనివారము ఆకుపూజ చేయించటం వలన విశేషమైనటువంటి శనేశ్వరుని అనుగ్రహంతో శత్రువులు మీ ఎడలో చూపించేటువంటి ఈర్ష్య అసూయా ద్వేషాలనేటువంటి దృష్టి దోషాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు ఈ రాశివారు ఈ పరిహారాలని ఆచరించి మరిన్ని శుభ ఫలితాలతోటి శుభ సౌభాగ్యయోగాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా గురువుగారి అనుగ్రహం చేత మా గురుదేవుల దీవెనల చేత అమ్మవారి ఆశీస్సుల చేత మా పరిజ్ఞానం మేర ఈ శోభకృతనామ సంవత్సరంలో వచ్చేటువంటి మేషము నుంచి మేన రాశుల వరకు కలిగేటువంటి గ్రహ సంచారం అనుసరించి గోచార రీత్యా ఫలితములను చెప్పేందుకు ఒక చిన్న ప్రయత్నము చేశాము ఈ రాశివారు ఎవరెవరికైతే పరిహారాలు చెప్పబడ్డాయో వారందరూ ఆ పరిహారాలు ఆచరించి మరిన్ని శుభ ఫలితాలు పొంది అందరూ తమ తమ కుటుంబాలతోటి ఆనందాది శుభయోగాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ లలితా లలితామహాతృపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు శ్రీరామరక్ష